మీరు ఆ రూట్ లో వెళ్ళాలనుకుంటున్నారా? అయితే జాగృత. అవును, నిజామాబాద్ నుండి నందిపేట్ మధ్య ప్రయాణిస్తున్న వారు ఆ రూట్ లో వెళ్తే మాత్రం జర పదిలంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ రెండు గ్రామాల మధ్య ఉన్న రోడ్డుపై నడిమధ్యన పెద్ద బొక్క పడింది. ఇంతకీ ఏ రూట్ అనేగా మీ సందేహం? అయితే ఈ స్టోరీ చూడండి. మాక్లూర్ మండలంలోని మామ్దాపూర్ ధర్మూరా గ్రామాల మధ్య ఉన్న ప్రధాన రహదారిపై పెద్ద బొక్క పడింది. ఇక్కడున్న కల్వర్ట్ పైపుకు కాలం చెలిపోవడంతో వేడల్పాటి రంధ్రం ఏర్పడింది. అది కూడా సరిగ్గా రోడ్డు మధ్య భాగంలో ఏర్పడడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. ద్విచక్ర వాహనాలు, త్రీ వీలర్, ఫోర్ వీలర్ వాహనదారుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. మామ్దాపూర్ యువకులు స్పందించి ప్రమాద సూచిక ఏర్పాటు చేశారు. పగలు ఎలాగోలా రాకపోకలు సాగించినా రాత్రిళ్లు ప్రయాణం చేసేవారు ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. అధికారులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని పరిసర గ్రామాల ప్రజలు కోరుతారు.